నిజంగానే ఒక స్పెషల్ ప్లేస్ యాక్చువల్లీ కుంకుమ పసుపు పసుపు అంటే ఓకే ఎట్లా తయారైతుంది మనం చూసినాం పసుపు పసుపు కొమ్ముల నుంచి పసుపు వెళ్తది సరే కుంకుమ ఎట్లా తయారు చేస్తారనేది చాలా చాలా తక్కువ మందికి తెలుసు కదా ఆ యూనిటే నేను ఈ రోజు వచ్చింది అక్కడికే ఇక్కడ ఉంది అంత కూడా అదే కంప్లీట్లీ ఇగో ఇదే కుంకుమకు సంబంధించిన మెటీరియల్ ఇదే రా మెటీరియల్ అన్నమాట ఒక్కసారి చూడండి इदी रॉ मटेरियल इदोको चिन्ना पार्टी यूनिट अन्नमाट ओक लेडी एंटरप्रेन्यूर रन चेस्तुंदी ओक्कसारी लोपलिकी वेल्दाम इगो वीळ्ळंदरू ओ मीरु इन्ने उन्नारा मेडम हलो नमस्ते अंडी नमस्ते चूडंगाने भले खुशी अनिपिस्तुंदी अरे मस्तुंदी कदा यूनिट चिन्नगा मंचिगुंदी चाल इंडी इपड़े अदी अटने कंटिन्यू अम्म तरह मम्मी मम्मी तरह इपड़े इंकोट अतम रेडूने फैक्टरी इदेमो मेमरमो बाबा इंकोटी ఇలాంటి యూనిట్ ఇది ఏం మెటీరియల్ రా మెటీరియల్ ఏంది అంటే కుంకుమ పసుపు పసుపు ఇట్లా ఉండలు వస్తాయి కదా దానికి ఇట్లా చిన్న చిన్న ఉంటాయి అన్నమాట అవన్నీ కట్ చేసి ఇవి కటింగ్ లో ఇవి వేస్ట్ చేయకుండా ఇట్లా తెచ్చి పసుపు తోటి కుంకుమ రెడీ చేసాం అయితే ఇది దీనికి ఏందంటే మనకి ఇట్లా ప్యాచ్ రాదు కుంకుమ పెట్టుకుంటే మరకలు వస్తాయి కదా ఇప్పుడు పుండ్లు బాగా కల్తీ అవుతుంది అది రాదు ఇది పెడితే రాదు అచ్చా మంచి ఉంటది అచ్చా ఓకే సో మంచి క్వాలిటీ క్వాలిటీ ఫర్ వన్ నంబర్ ఏ ఏం బ్రాండ్ మీది మాది బ్రాండ్ ఏం లేదు కామాక్షి కుంకుమ మాదే మత్తమ్మ వాళ్ళది ఇది మాదేమో హోల్సేల్ హోల్సేల్ లెసన్ అంత ఓకే బేగం బజార్ రోజు ప్రొడక్షన్ ఎంత ఉంటది రోజు 5 క్వింటల్స్ కంపల్సరీ వెళ్తది 5 క్వింటల్లా 5 క్వింటల్స్ వెళ్తది మరి ఇది ఏంది బైట్ ఎందుకు పోషర్ ఇట్లా ఉండాలి ఇది ఎండల పసం నానబెడతాం బన్న 12 అవర్స్ నానబెడతాం దీని తర్వాత తీసి ఎండబెడతాం అయితే సమ్మర్ లో అయితే 1.5 డే పడుతది ఈ వింటర్ లో అయితే 3 డేస్ పడుతది ఎండడడానికి పచ్చి పచ్చిగుంది కదా ఇది ఇది కొంచెం డ్రై ఉంది ఇది అది మొత్తం ఇంకా డ్రై కావాలి ఇది అది ఇంకా డ్రై కావాలి మొత్తం అది డ్రై అయితే మిషన్ నుంచి సన్నవ పౌడర్ లాగా వస్తుంది పౌడర్ ఉంది ఇప్పుడు పట్టిన ఇప్పుడు ఏంది పెద్ద జాగనే అవసరం మీకు మరి అక్కడ కూడా ఇంకొక దగ్గర కూడా వస్తాం మేము మా ఇంటి దగ్గర కూడా వస్తాం మీ దగ్గర ఎంత మంది పని చేస్తారు 5 మంది 6 మంది చేస్తారు మంచిగుంది కదా లోపల పోదాం ఒకసారి మీ యూనిట్ చూద్దాం ఎట్లుంది ఏంది అనేది ఇది చిన్నగా అన్నమాట స్ట్రక్చర్ చిన్నగా ఉంది ఇక్కడే కుంకుమ ప్రొడక్షన్ సంచులు కాలి సంచులు అన్నీ అక్కడ పెడతాము అంటే 25 కేజీస్ ఇట్లా ఉంటాయి వాళ్ళు 50 కేజీస్ కావాలన్న ఒక 2 బ్యాగ్స్ ఒక దగ్గర ప్యాక్ చేసి పంపిస్తాం అన్నమాట అట్లా అట్లా బిగ్ ఆర్డర్స్ వస్తాయి బిగ్ ఆర్డర్స్ బైకల్ మంత అవే చేస్తాం 5 క్వింటల్స్ 10 నే వస్తాయి మా దగ్గర అట్లా మరి తీసుకుంటారు బేగం బజార్ లో మొత్తం బేగం బజార్ అంతా మనదే వన్ నంబర్ అంతేనా అంత ఏక్ నంబర్ కుంకుమ అంటే మాదే ఇంకా వేరేలోరైనా చేసా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మేము ఎందుకంటే మా తాతల నుంచి చేస్తున్నాం కదా అట్లానే మమ్మల్ని ఇది చేస్తారన్నమాట క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవరు ఊరు అంతే ఇక్కడ అంత మనది ఇగో ఇట్లా వస్తది అన్నమాట కుంకుమ డ్రై అయితే ఇట్లా వస్తది ఇప్పుడు ఇది ఒక రకరకాల కలర్స్ ఉంటాయి కదా కుంకుమలల్లో కూడా ఉంటాయి ఇందో మెరూన్ మెరూన్ అయితది ఇప్పుడు నేను పెట్టుకున్నా చూడు మెరూన్ అది కూడా ఉంటది కానీ నేను రెడీ చేయను నేను ఇది ఒకటే చేసా అక్కడ మా ఇంకో యూనిట్ లో ఈ మెరూన్ రెడీ చేస్తారు అంటే దాంట్లో అది కలుపుతారు వేరేది పౌడర్ కలుపుతారు నేను నానబెట్టేటప్పుడే అది 3 డేస్ నానతది 3 డేస్ నానాలి అది 3 డేస్ నానాలి అప్పుడు మళ్ళా 3 డేస్ ఎండాలి నార్మల్ కాదు కానీ ప్యాకెట్ చూస్తే చాలా తక్కువ ధరలనే వస్తుంది కదా వస్తాయి తక్కువలనే వస్తాయి కానీ మరి ఇది మస్తు పని ఉంటది కదా మన చాలా పని ఉంటది ఓకే ఆ మెషిన్ ఒక్కసారి చూద్దామా చూ ఇది మనం ఇక్కడ మేము రెడీ చేయించుకున్నాము మా ఇంజనీర్ ఉంటాడు ఆయన తోటి చేయించుకున్నాం అన్నమాట మనకి ఇక్కడ అది వాళ్ళు చేసేటోళ్ళు ఉంటారు కదా అట్లా అయితే అందులో పోసం అక్కడ ఒకసారి చూద్దాము ఇది మెషిన్ అన్నమాట కుంకుమ తయారీకి సంబంధించిన మెషిన్ ఇది ఇడ చూడొచ్చు బండలని మొత్తం కుంకుమమయం మన అడుగులు కూడా ఏర్పడుతున్నాయి ఇగోండి ఓకే ఇంట్లో నుంచి ఇంట్లో పసుపు పోస్తారు అయితే ఇట్లా నుంచి అక్కడ వస్తారు అన్నమాట అక్కడ వస్తది పైకి కొంచెం సన్నగా ఉంటదన్నమాట మెటీరియల్ అది పోతది పైకి అది చాలా మెత్తగా వస్తది కుంకుమ
ఇది మళ్ళా జల్లి చల్లి జల్లె పట్టాలి ఇంట్లో నుంచి వచ్చినాక మళ్ళా జల్లెడ పట్టాలి అలా మొత్తం ఫైన్ పౌడర్ రాదు ఫైన్ మళ్ళా మనం చెన్ని పట్టాలి అది ఓకే మళ్ళా దాన్ని ఏంది మళ్ళా పోస్తారా ఇంట్లో ఆ మళ్ళా పోసం అది ఇంట్లో మళ్ళా పోసం అయితే మా తాతలప్పుడేమో మాకు రోకన్ల మెషిన్ ఉండే కారం పొడి దంచే రోకన్ ఉంటాయా అవి ఉండే మా దగ్గర అని అయితే మేము ఇప్పుడు నా నేను పెట్టినాక ఇప్పుడు ఇది పెట్టిన అన్నమాట నేను ఇది తెచ్చిన అన్నమాట మాతో ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇది పెట్టి ఇది పెట్టి 2011 లో వచ్చినాం ఇక్కడ 2011 లో స్టార్ట్ చేసాం ఇక్కడ మరి అప్పుడు ఎంత కష్టం ఉంటుండే మరి అప్పుడు చాలా కష్టం ఉంటుంది శంషాబాద్ లో ముందు మాది యాక్చువల్ గా శంషాబాద్ నరకుడలో ఉంటుండే అమ్మపల్లె కూడా తెలుసు కదా ఆ ఊర్లో ఉంటుండే మేము ఇట్లా ఎంత మంది ఉండుంటారు ఈ సిటీలో ఇట్లా అంటే కుంకుమ తయారీ అంటే ఇప్పుడు మేము మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య ఒక ఆయన చేస్తాడు ఇక్కడే అయితే ఆయన ఏంటంటే ఆయన ఓన్ గా బ్రాండ్ ఆయన తయారు చేసి ఆయనే కుంకుమంలో ప్యాక్ చేసుకొని పంపిస్తాడు మా అత్తమ్మ వాళ్ళు కూడా అంతే వాళ్ళు ప్యాక్ చేసి ప్యాకింగ్ కామాక్షి కుంకుమ వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తారు ఇక మేమేమో కాలు ఇట్లా మెట్టి ఇట్లా వేస్తాం స్పింటల్స్ స్పింటల్స్ వేస్తాం అట్లా ఇప్పుడు బస్త ఎంత 20 కేజీల బస్త 25 కేజీ సార్ 25 కేజీ ఎంత ఉంటది అంటే ఇప్పుడు మన పసుపు రేట్ బట్టి పసుపు రేట్ ఎక్కువ ఉంది అనుకో దాన్ని బట్టి ఈ రేట్ పెరుగుతుంటది అరే ఒక్కొక్కసారి పసుపు రేట్ బంగారం అంత ఉంటది కదా మరి అప్పుడు ఎట్లా అప్పుడు మనది కూడా కుంకుమ రేట్ ఎక్కువ ఉంటది మొన్న ఇప్పుడు 200 ఉంది పసుపు ఇప్పుడు 200 ఉంది ఇది కూడా అట్లానే 160-170 అమ్ముతాం ఇది అట్లా ఉంటది సో ఇది అన్నమాట ఇది చిన్న పాటి కుంకుమకు సంబంధించిన తయారీ యూనిట్ ఇడ ఏడ యూషనా కుంకుమనే ఉంది ఇది అంటే మోటార్ ఎక్కువ కరెంట్ తీసుకుంటదా 20 HP కాదు కుంకుమల గంత ప్రాఫిట్ ఉంటదా ఒక కుటుంబం నడిచే అంటే ఇక మన ఇది తాతలది కదా మాకు ఇంకో మా ఆయన రియల్ ఎస్టేట్ చేశారు అయితే ఇది నేను ఏంటంటే మా అమ్మ వాళ్ళది పోగొట్టుకోవద్దు అన్నట్టు కంటిన్యూ చేస్తున్నాం అంతే చేయాలని చేస్తున్నాం అంతే లోన్ గీని మన తీసుకు ఇంకేం తీసుకోలేదు అసలు ఇట్లాంటి ఏమన్నా ట్రైనింగ్ యూనిట్స్ ఉంటాయా ఇట్లా ఇచ్చేటి ట్రైనింగ్ యూనిట్ అయితే ఇంకా ఏం లేదు మాకైతే నాకైతే పెద్దల నుంచి వచ్చింది మమ్మీ వాళ్ళతో దగ్గర చూసి నేర్చుకున్నా అంతే నేను ఇంకా కానీ ఏం అట్లానే ఏం లేదు ఇంకెవరికి నలుగురు ఐదుగురికి ఉపాధి ఇస్తారు సాల్ కదా 8 మంది అంటుండే ఇంకా తగ్గిపోయారు ఇప్పుడు 8 మంది చేస్తుండే టైంలో కానీ చాలా తగ్గింది కరోనా నుంచి బిజినెస్ చాలా తగ్గింది పూజలు భక్తి అయితే బాగా పెరిగింది కదా అవి పెరిగినాయి కానీ తగ్గించేసారు కదా డబ్బుకి డబ్బులు చాలా తక్కువైపోయినాయి ఇప్పుడు అట్లా సో బేగం బజార్ కాకుండా ఎవరైనా డైరెక్ట్ వచ్చి మేము కొనుక్కుంటాము అని అంటే కూడా పంపిస్తాం వరంగల్ కూడా పోతుంది మాది వరంగల్ కూడా ఇస్తాం మేము అసలు ఎవరైనా కావాలంటే ఇస్తాం అట్లా కూడా అట్లా ఏం లేదు సో ఇంట్లోకి వెళ్ళి పౌడరు ఇప్పుడు దేంట్లో పడుతుంది ఇక్కడ డబ్బలు అందులో బట్టలు వస్తుంది అది అట్లా బట్టలు వచ్చి ఈ టబ్లలో నింపుతారనమాట ఇక్కడ నుంచి నెక్స్ట్ యా ఇప్పుడు జల్లెడ పట్టాలనా అది జల్లెడ పడతారు అప్పుడేమో మేము వస్త్రగానం పడుతుంటే గంపలకు బట్టేసి పడుతుండే మా తాతలు మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు మేము ఈ జల్లెళ్లతోటి జల్లిస్తున్నాం అనమాట అట్లా ఇప్పుడు జల్లెళ్ళకి వెళ్ళి జల్లించిన తర్వాత ఇట్లా దొడ్డుకు వచ్చింది ఏది కూడా ఇంట్లో వేస్ట్ పోదు వేస్ట్ పోదు వచ్చేస్తుంది కరెక్ట్ సైజ్ ఎంత రావాలనేది ఏమైనా జల్దీలాగా ఏముండదు లోపల వీజర్ లాగా ఉంటది ఇది ఉంటది వీజర్ మళ్ళా బీటర్ల లాగా పొడు పొడుగా అవి ఉంటాయి 12 ఉంటాయి అవి అయితే దీన్ని సెట్ చేసుకుంటాం అనమాట అది సన్నగా రావాలి దొడ్డుకు రావాలంటే దీన్ని సెట్ చేసుకోవాలి ఇదంతా పొగ వస్తుంది కదా వేడి అంత బయటికోవడానికి డస్ట్ గిను అట్లా ఏం కాదు యాంటీబయాటిక్ కరోనాలో కూడా నడిచింది మరి మా ఫ్యాక్టరీ ఏది నడవాలి కానీ మనం నడిచింది ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు మంచి కలర్ వస్తుంటుంది అంటే ఇది హెయిర్ దాక్తుంటే గాలి గురించి దానికి కలర్ కులాస్తుంటది అనమాట అట్లా లైట్ కలర్ ఉంది ఇంకా డార్క్ అవుతుంది ఇంకా డార్క్ అవుతుంది అది మంచిగా ఇప్పుడిప్పుడు వస్తుంది కదా మిషన్ లో నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు మళ్ళీ చేంజ్ అవుతుంది అది మళ్ళీ సాయంత్రం వరకు ఇంకా చేంజ్ అవుతుంది అట్లా అయితేనే ఉంటుంది కలర్ ఫస్ట్ యాక్చువల్లీ మిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కలర్ కొద్దిగా కొన్ని డేస్ గడిచిన తర్వాత ఈ కలర్ మంచి కలర్ వచ్చింది 3-4 డేస్ కాగానే కలర్ ఇంత మంచి కలర్ అయింది చూడండి సో దీని స్పెషాలిటీ అదనమాట ఓకే కుంకుమకు సంబంధించి ఇంత ఉంటుంది అనమాట యా ఓకే సో ఈ ఫ్యాన్ ఏంటి అని అంటే ఇది కొంచెం
ఈడ వేడి మెషిన్ వేడి ఉంటది కాబట్టి ఆ మెషిన్ వేడి అంతా బయటికి లాగేయడానికి అన్నమాట సో అది అండ్ ఇంకోటి ఏందంటే కుంకుమ కూడా మస్తు అంటే సన్న ఉంటది కదా అది కూడా కొంత దాని వల్ల కూడా బయటకొనికి యా సో థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అండ్ మీకే థాంక్యూ మీకే థాంక్యూ యా మొత్తం మీద అది కుంకుమ ఫ్యాక్టరీకి సంబంధించిన యూనిట్ ఇది నాకైతే భలే అనిపిస్తుంది కుంకుమ ప్యాకెట్ నా చేతిలో ఉంది సో ఇది విజిట్ చేసిన తర్వాత మాత్రం కుంకుమ ప్రొడక్షన్ అనేది ఎట్లా జరుగుతది ఏంది అనేది నేను చూడగలిగిన అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తరతరాల నుంచి ఇదే కాబట్టి వాళ్ళకు తెలుసు అండ్ ఇందులోనే ఉండిపోయిన్రు బట్ ఈ ఫ్యాక్టరీ మాత్రం భలే ఉంది